హాయ్ ఎవరిబడి, మధుశేఖర్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాస్క్ ఈ ఫ్లవర్ డిజైనింగ్ డిజిటల్ పెయింటింగ్ అన్న కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, లాస్ట్ క్లాస్లో డిజిటల్ పెయింటింగ్ పెన్సిల్ ఎరైజర్ ఎలా చేయాలి, త్రీ డీ డెప్త్ ఎలా ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక ఫ్లవర్ అన్నది ఏమవుతుంది, సెలెక్ట్ చేశాను. పెన్ టూల్ ద్వారా అయినా అవచ్చు, పాలిగన్ లాసర్ టూల్ ద్వారా అయినా అవచ్చు, ఎలాగైనా మనం సెలెక్ట్లో పెట్టుకోండి. సెలెక్ట్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నాను, టోటల్గా కలర్ ఫిల్ చేశాను. సర్టన్ వైట్ కలర్ కానీ ఏదైనా కలర్ ఫిల్ చేశాను, ఎందుకని షేపింగ్ పర్పస్ మీద. ఇలా వైట్ కలర్ ఫిల్ చేసిన తర్వాత ఇది ఒరిజినల్. సో ఈ ఒరిజినల్ కంటెంట్ ఎలాగైతే ఉందో అలాగే ఇది మనం డిజైన్ చేయాలి. సో దీన్ని జూమ్ చేస్తున్నానండి. ఇక్కడ ఉపయోగించే టూల్స్లో మనం ఏం యూజ్ చేస్తాం, జనరల్గా బ్లర్ టూల్ ఉపయోగిస్తాం, స్మజ్ టూల్ ఉపయోగిస్తాం, అండ్ బ్రష్ టూల్ కూడా ఉపయోగిస్తాం. ఈ త్రీ టూల్స్ ఉపయోగించి, బ్రష్ అండ్ ఎరైజర్ ఉపయోగించి మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే మనం డిజైన్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ నేను కలర్ వైట్ కలర్ ఫిల్ చేశాను కదా, సెలెక్షన్ ఉంది కదా, రా కంటెంట్ తీసుకున్నాను. కలర్ ఫిల్ చేశాను, కంట్రోల్ డి. సో దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను, కంట్రోల్ జే సెలెక్టెడ్, కంట్రోల్ జే సెలెక్టెడ్. ఇందులో ఏ కలర్ వేస్తున్నాను, టోటల్గా గ్రే కలర్ ఐ డ్రాప్ తీసుకున్నాను. ఐ సెలెక్టెడ్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నాను. సో ఆటోమేటిక్గా మనకేమవుతుంది, సర్టెన్ కలర్ అన్నది ఫిల్ అయింది. ఇందులో వైట్ ఇవ్వండి, వైట్ అండ్ గ్రే. ఓకే, వైట్ అండ్ గ్రే ఇలా టూ లేయర్స్ తీసుకున్నామండి, కంట్రోల్ డి. ఇలా టూ లేయర్స్ ఉన్నాయి, ఒక దాంట్లో గ్రే కలర్ ఇచ్చాను, ఇంకో దాంట్లో వైట్ ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ రెండు ఇలా మెచ్ చేయండి, సారీ ఇలా దగ్గర తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో ఇక్కడ ఎఫెక్ట్, సడన్గా వైట్ కలర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ వైట్ కలర్ ఎఫెక్ట్ కోసం నేనేం చేస్తున్నాను, స్మజ్ టూల్ తీసుకుని ఇక్కడ షేపింగ్లో అవుతున్నాను. ఇక్కడ హైలైటెడ్ ఏరియా ఉంది కదా, అలా షేపింగ్లో అవుతున్నాను. బ్రష్ సైజ్ తగ్గించండి, ఈ కార్నర్స్ ఎడ్జ్ ఇక్కడ అలా చూడండి, ఎడ్జ్ ఇలా కొంచెం కిందకి. బ్రష్ సైజ్ తగ్గించి కొంచెం ఇలా ఇలా లైన్, సర్టెన్ లైన్ లాగండి, ఇలా నీట్గా.
ఇక్కడ లైన్ ఎలా అయితే ఉందో అలా లాగండి. ఏ టూల్ తీసుకున్నాండి? స్మజ్ టూల్. స్మజ్ టూల్ అన్నది కలర్ డ్రాగ్ చేస్తుందండి. ఇక్కడ ఏ కలర్ ఉంది? గ్రే కలర్ ఉంది. ఈ గ్రే కలర్ని ఏం చేస్తుంది? టోటల్గా డ్రాగ్ చేస్తుంది. ఎప్పుడైతే కలర్ డ్రాగ్ అయిందో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుందండి. స్ట్రెంగ్త్ 100% ఇచ్చేస్తున్నాను. ఇది 100% స్ట్రెంగ్త్ అండి. ఓకే, లైట్ బ్లర్. బ్లర్ అంటే ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ మిక్స్ అవ్వాలి కదా. షార్ప్ ఎడ్జ్గా కాకుండా బ్లర్ చేస్తున్నాను. ఎంబోజ్ అవుతుంది. వన్. నెక్స్ట్ ఇక్కడ షేపింగ్ చూడండి. స్మజ్ టూల్. స్ట్రెంగ్త్ 50%, 30%, ఇలా. ఇది కొంచెం కష్టమండి, ఎగ్జాక్ట్లీ రాకపోవచ్చు. ఆల్మోస్ట్ 70-80% వస్తుంది. ఎగ్జాక్ట్లీ రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. స్ట్రెంత్ ఎంత ఉంది? 60%. ఓకే, నెక్స్ట్ ఇక్కడేముంది? లైట్ షాడో ఉంది, అంటే ఇక్కడ బర్న్, ఈ ఏరియా బర్న్ చేస్తున్నాను. హైలైటెడ్ కాకుండా షాడో బర్న్, మిడ్ టోన్స్లో పెట్టి జస్ట్ బర్న్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్మజ్ టూల్. సారీ, బ్లర్. బ్లర్ చేసేయండి. ఇంకా 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 బ్లర్ చేయండి. అండ్ డాట్స్. క్షమించండి, సరిగ్గా రాలేదు. సో ఈ స్మజ్ టూల్ తీసుకొని ఈ కలర్ డ్రాగింగ్ అన్న చేయండి. ఈ షేపింగ్ కోసం కలర్ డ్రాగ్ చేస్తాను సన్న సన్న. కలర్ ఇలా డ్రాగ్ చేస్తుంది టోటల్, ఎందుకంటే ఇక్కడ సన్నంగా డెప్త్ వచ్చింది కాబట్టి ఇలా. సో ఎడ్జ్. ఓకే,
ఇప్పుడు చూస్తాక మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక బియ్యపు గింజలా కనిపిస్తుంది. దీన్ని ఇంకా కొంచెం పర్ఫెక్ట్ షేడింగ్ ఇస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలాగే అయితే ఉందో అలాగే వస్తుంది. బ్లర్ టూల్ ఓకే. సో ఇలా బ్లర్ చేశాను, తర్వాత న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకున్న తర్వాత ఐ డ్రాపర్ ఏ కలర్, ఎల్లో. బ్రష్ ఇలా ఇచ్చానండి కలరు. ఇచ్చిన తర్వాత దీన్ని స్మజ్ ద్వారా డ్రాగ్ చేస్తున్నాను. కలర్ స్మజ్ బేస్ చేసుకుని కలర్ని ఏం చేస్తున్నాను, డ్రాగింగ్ చేస్తున్నాను. ఇలా ఎందుకంటే ఎల్లో షేడ్ ఎక్కిందండి దాంట్లో దాని మీదకి. ఇంకా ఓకే ఎరైజర్ తీసుకోండి. ఎరైజర్ ఎరైజర్ తీసుకుని లైట్ ఎరైజ్ చేయండి. లైట్గా ఒపాసిటీ కంట్రోల్ టీ కంట్రోల్ డి స్మజ్ టూల్ ఓకే కంట్రోల్ ఎన్ కొంచెం డార్క్ చేస్తున్నాను కలర్ని. క్షమించండి బ్రష్ టూల్ రా కంటెంట్ సెలెక్ట్లో పెట్టి రా కాపీ ఉంది కదా బ్రష్ తీసుకొని లైట్ ఇచ్చి స్మజ్ టూల్ స్మజ్ బ్రష్ కంట్రోల్ డి
blur tool, flower yoka rack lo design chesam, flower yoka rack lo design chesam total ga. ఇక్కడ మెచ్ చేసేస్తాం, బెటర్ అండి. ఇది మన డిజైన్ చేస్తుంది, ఇది ఒరిజినల్. అంటే ఒరిజినల్కి ఆల్మోస్ట్ సో ఈ రా, ఈ రా అన్నది మనకి డిజైన్ చేసామండి, దీంట్లో మ్యాచ్ అవుతుందో చూసుకోండి. ఒరిజినల్ ఇది మనం డిజైన్ చేస్తుంది. సో అంటే ఆల్మోస్ట్ మనం డిజైన్ చేసామన్నది, ఇది మనం డిజైన్ చేసామన్నది చెప్తేనే తెలుస్తుంది. మిక్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్.